దంతెవాడ జిల్లాలో ప్రజల పరిస్థితి దీనంగా మారింది. హాస్పిటల్‌కు వెళ్ళడానికి కూడా రోడ్డు సక్రమంగా లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి స్థితిలో డిఆర్జీ ఫోర్స్ సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. 35 ఏళ్ల వయసులో ప్రసవ నొప్పులతో బాధపడుతున్న రేవాలి గ్రామానికి చెందిన కూర్మనాందే అనే గర్భిణిని సకాలంలో ఆసుపత్రికి తరలించారు డిఆర్జీ సిబ్బంది. మావోయిస్టులు రోడ్లను ధ్వంసం చేశారు. ఆ గ్రామానికి అంబులెన్స్ చేరుకోలేని పరిస్థితి. మరోవైపు మహిళ పరిస్థితి విషమంగా మారుతోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గర్భిణిని మంచంలో తీసుకుని ఆసుపత్రికి బయలుదేరారు. ఇది గమనించిన డిఆర్జీ ఫోర్స్ సిబ్బంది మహిళ ఉన్న మంచాన్ని తమ భుజాలపై ఎత్తుకుని పెట్రోలింగ్ వాహనంలో పల్నార్ హెల్త్ సెంటర్ కు తరలించారు. ఆరోగ్య కేంద్రంలో మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. డిఆర్జీ ఫోర్స్ సహాయంతో గ్రామస్తులు మహిళా కుటుంబీకులు గర్భిణిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో మహిళకు వైద్యం అందించారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. దీనిపై స్పందించిన బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి డిఆర్జీ జవాన్లను అభినందించారు. क्षेत्र की जनता के सुविधा के लिए शासन द्वारा सड़क पोर्टफोलियो एवं अन्य कनेक्टिविटी प्रोजेक्ट्स को पूर्ण करने की दिशा में लगातार काम कर रही है. दूसरी ओर प्रतिबंधित एवं गैर कानूनी सीपीओ महोदय संगठन द्वारा अंदरूनी क्षेत्र की जनता को बाहर की दुनिया के संपर्क से वंचित करने के लिए लगातार एक साजिश के तहत इन सब कनेक्टिविटी प्रोजेक्ट्स को विरोध करते आ रही है. अब तक महोदय द्वारा बस्तर संभाग में 250 से अधिक सड़क एवं पुल पुलियों को ध्वस्त की गई. इससे क्षेत्र के जनता को अनेक प्रकार की कठिनाई को सामने करना पड़ रहा है. इसके एक ताजा उदाहरण, दो दिन पूर्व दंतेवाड़ा जिला के अरनपुर क्षेत्र के एक गर्भवती महिला को प्रसव के लिए हॉस्पिटल पहुंचाने के लिए तब एम्बुलेंस या गाड़ी की सुविधा की जा रही है.